Siapa yang kita lihat? Mana buat lu waktu nak cerai lagi? Bintang datang lu, kita tunggu. Waktu nak cerai lagi, bintang datang lu. Thank you.
ఇక్కడ సాతో ఇస్తే సుకి సాతో ఇస్తే సు బా సు బా సు ఇలాగా మీకు పదాలు వస్తున్నటువంటి పదాలు చదవడం రావాలి అంటే తప్పనిసరిగా వస్తున్న అక్షరానికి గుణితం కూడా నేర్చుకోవాలి. మరి చాకు చావకిస్తే చా అనే అక్షరానికి గుణితం రాస్తాము, అలాగే జాతి చావకిస్తే జా అనే అక్షరానికి గుణితం రాస్తాము, అలాగే సా సా అనే అక్షరానికి సావకిస్తే సా అనే అక్షరానికి కూడా మనము గుణితాన్ని రాస్తాము. కానీ ఈ మూడు గుణితం రాస్తాం కానీ మరి ఆ గుణితాలతో వచ్చేటువంటి పదాలు మీకు రాస్తున్నాము, ఒకసారి చూడండి. బుజ్జి బాతం ఇస్తే బు, జాకి గుణిస్తే జీకి జావకిస్తే జి బుజ్జి. మరి ఇది ఒత్తున్న గుణితపు అక్షరమే కదా, అర్థమవుతుందా? ఒత్తున్న ఇక్కడ గుణింతపు అక్షరానికి ఒత్తు ఉంది. మరి ఒత్తున్న అక్షరానికి మనం గుణింతం రాశాం కదా, జానే జా అనే అక్షరానికి కూడా మనం జాతి జావర్తిస్తే జా అనే అక్షరానికి ఒత్తు మనం గుణింతం రాశాం కదా. మరి ఇక్కడ చూడండి బుజ్జి, అలాగే సా జాతి జావర్తిస్తే జా, లు సజ్జలు, చాలు
బస్సు గా జకి ఏ కమిస్తే జకి జావతిస్తే జే గజ్జే నా కమిస్తే లు గజ్జేలు బుచ్చి సజ్జలు రచ్చ పిచ్చుక నిచ్చెన సరస్సు బస్సు గజ్జెలు. ఇలాగా మనము ఇక్కడ ఇచ్చినటువంటి గుణింతపు అలాగే గుణింతపు అక్షరాలకి వస్తుంది కదా, ఇక్కడ పొద్దున్న అక్షరానికి గుణింత రాయడం నేర్చుకున్నారు కదా, మరి వాటితో రాసేటువంటి పదాలు బాగా ప్రాక్టీస్ చేయండి. కింది ఉదాహరణ చూడండి, అట్లాంటి వాక్యాలు రాయండి అని ఇచ్చారు. ఇక ఇక్కడ మల్లె పువ్వు తెల్లన అనేది ఇక్కడ చూడండి, మల్లె పువ్వు తెల్లన ముద్దబంతి పచ్చల మందార ఎర్రల ఇలాగా మనకి ఇచ్చారు. తంగేరు పువ్వు తంగేరు పచ్చన ఇలాగా మనకి కొన్ని ఉదాహరణ ఇచ్చి వాక్యం రాయమని చెప్పాడు. అంటే మనకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ పూలు ఇచ్చాడు, పూలకు ఉన్నటువంటి ఇక్కడ రంగులు అంటే మనకి చిన్న చిన్న పూల పేర్లతో మరి ఆ పూలు ఉండేటువంటి రంగులతో వాక్యాలు రాయండి అని ఇచ్చాడు. మరి మనకి ఉదాహరణ పదం ఒకటి ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్ లో మల్ల పువ్వు తెల్లన అని ఇచ్చాడు. మిగతా ఉదాహరణలు మనం రాసాము. మరి మల్లె పువ్వు తెల్లన, మరి మల్లె పువ్వు ఏ రంగులో ఉంటుంది? తెల్లన అంటే తెలుపు రంగులో ఉంటుంది అని చెప్తున్నాము. తర్వాత ముద్దబంతి పచ్చన, మరి ముద్దబంతి పువ్వు ఎలా ఉంటుంది? పసుపు పచ్చ రంగులో ఉంటుంది. కాబట్టి ముద్దబంతి పచ్చన, మందార ఎర్ర, మరి మందార పువ్వు ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. అలాగే తంగేరు పచ్చన, తంగేరు పువ్వు తెలుసు కదా, మనం బతుకమ్మని తీర్చడానికి ఉపయోగించేటువంటి తంగేరు పువ్వు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ఉదాహరణ పదం ఇచ్చారు కదా, ఒక పువ్వు పేరించి అది ఏ రంగులో ఉంటుందో వాక్యం రాయండి అన్నాడు. అలాగే మనం కూడా మూడు పూల పేర్లు అలాగే ఆ పువ్వు ఉండేటువంటి రంగుల పేర్లతో వాక్యాలు రాశాను. మీరు ఇటువంటి ఈ పదాలు ఇక్కడ చిన్న చిన్న పదాలని ఇక్కడ ఒత్తులు ఉన్నాయి కదా, దాకి దావతిస్తే రాకి దావతిస్తే రా, చాకి చావతిస్తే చా, నాకి దావతిస్తే లా, చాకి చావతిస్తే చా, ఇలాగా ఉన్నటువంటి ఒత్తులను కూడా ఒత్తులతో వచ్చినటువంటి అక్షరాలు ఉన్నాయి కదా, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే మనకి కింది పదాలు జతపరిచి సొంత వాక్యాలు రాయండి. మరి కింది పదాలు జతపరిచి సొంత వాక్యాలు రాయండి అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలతో ముందుగా అంటే పదాలు ఇస్తున్నాడు కదా, ఒకవైపు ఇటువైపు ఒక పదాలు, ఇటువైపు కొన్ని పదాలు, అటువైపు కొన్ని పదాలు ఇచ్చేసి
వాటి చదవచ్చి సొంత వాక్యాలు రాయండి అని అన్నాడు. నేను మీకు ఈ ఇప్పుడు ఇక్కడ బోర్డు మీద రాసుకున్నటువంటి దత్తపరచండి బాక్స్ కూడా ఇచ్చాను. మీరు కేవలం ఆ వాక్ ఆ పదార్థ సరైనటువంటి పదార్థ చదవచ్చి రాసి చాలు, సొంత వాక్యాలు రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ చూడండి, భోజనం, తర్వాత కాకి, పులి, వానలు, కథలు, చెట్టు, తర్వాత చూడండి గూడు, హోటలు, పంటలు, నీడ, జంతువు, పుస్తకం, అని ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాన్ని జతపరచాలి. జతపరచండి అంటే ముందుగా సరైన పదాన్ని జతపరచాలి. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలని ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని సరైన పదానికి జతపరిచిన తర్వాతకి పక్కన వాక్యాలని రాయండి అని చెప్పాడు. మరి నేను భవిష్యత్తులో కూడా ఇలా ఇచ్చాను, మీరు ఇక్కడ ఉన్నటువంటి పదానికి సరైన పదానికి జతపరిస్తే చాలు. ముందుగా ఇక్కడ చూడండి భోజనం, మరి భోజనం ఎక్కడ దొరుకుతుంది, హోటల్. మరి ఇంట్లో కూడా భోజనం దొరుకుతుంది కదా అని అంటే ఇక్కడ ఇల్లు అని ఇచ్చాడా, లేదు. అంటే భోజనానికి సంబంధించినటువంటి పదం హోటల్ అనేది ఒకటే ఇచ్చాడు కాబట్టి అలాగా జతపరిచాడు. తర్వాత కాకి, గూడు. కాకి ఎక్కడ ఉంటుంది, గూడులో ఉంటుంది. తర్వాత చూడండి పులి, జంతువు. పులి ఒక జంతువు అవునా కాదా, పులి జంతువు. మరి తర్వాత చూడండి వానలు పడితేనే కదా పంటలు పండుతాయి, వానలు పంటలు. తర్వాత చూడండి కథల పుస్తకం, కథలు పుస్తకం కూడా ఉంటుంది. అలాగే చెట్టు, నీడ. మరి చెట్టు ఉందనుకోండి ఏమొస్తుంది, నీడ వస్తుంది. మరి ఇచ్చినటువంటి పదాలు ఒకసారి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి, భోజనం, కాకి, పులి, వానలు, కథలు, చెట్టు, గూడు, హోటలు, పంటలు, నీడ, జంతువు, పుస్తకం. మరి ఇచ్చినటువంటి పదాలు విన్నారు కదా, మరి ఆ పదాలలో చూడండి భోజనం, హోటల్, భోజనం హోటల్లో ఉంటుంది కదా. అలాగే కాకి, గూడు, కాకి గూడులో ఉంటుంది. పులి, జంతువు. అలాగే వానలు, పంటలు. తర్వాత కథలు, పుస్తకం. అలాగే చెట్టు, నీడ. మరి చెట్టు, నీడ. మరి చెట్టు ఏం చేస్తుంది, నీడని ఇస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లోనే ఉదాహరణకి ఒక పదం ఇచ్చారు, రవి భోజనం
రవి భోజనం చేయాలని ఎక్కడ హోటల్కి వెళ్ళాడు. అలాగే కాకిగూడు చెట్టు మీద ఉంది. కాకిగూడు చెట్టు మీద ఉన్నది. పులి క్రూర జంతువు. మరి పులి ఎలాంటి జంతువు? పులి ఒక క్రూర జంతువు. నేను కథల పుస్తకం చదివాను. చెట్టు నీడను ఇస్తుంది. చెట్టు నీడను ఇస్తుంది. మరి ఇక్కడ చూడండి కాకిగూడు చెట్టు మీద ఉన్నది. మరి ఈ కాకిగూడు ఎక్కడ ఉంది? చెట్టు మీద ఉన్నది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలతో మనం ఏం చెయ్యాలి? వాక్యాలని మనం సొంతంగా రాయాలి. తర్వాత చూడండి, పులి క్రూర జంతువు. పులి ఏం చేస్తుంది? మనుషులు కనిపిస్తే తినేస్తుంది. మరి అది క్రూర జంతువు కదా, అందుకే ఇక్కడ ఏం రాశారు? పులి క్రూర జంతువు. తర్వాత చూడండి, నేను కథల పుస్తకం చదివాను. మరి కథల పుస్తకంలో ఏమి ఉంటాయి? కథలు ఉంటాయి అవునా? రాజుల నాటి కాలం, రాజుల కాలం నాటి కథలు, అలాగే ఇంకా రకరకాల జంతువుల కథలు, మనుషుల కథలు, దేవుళ్ళ కథలు అన్ని కూడా కథల పుస్తకంలో ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, కథల పుస్తకం అని ఇచ్చారు. మరి నేను కథల పుస్తకం చదివాను అనవచ్చు, లేదా మా అక్క కథల పుస్తకం చదివింది అని కూడా రాసుకోవచ్చు. చెట్టు నీడను ఇస్తుంది. మరి చెట్టు ఏం ఇస్తుందంట? నీడని ఇస్తుందంట అవునా? మరి చెట్టు నీడను ఇస్తుంది. అలాగే జతపరిచినటువంటి వాక్యాలు, భోజనం హోటలు, కాకి గూడు. మరి భోజనం హోటలు అంటే రవి భోజనం చేయాలని హోటల్కి పోయాడు. అలాగే కాకి గూడు, కాకి గూడు చెట్టు మీద ఉన్నది. అలాగే పులి జంతువు, పులి క్రూర జంతువు. వానలు పంటలు. మరి వానలు పంటలు అనే దానికి మనం వాక్యం రాయలేదు కదా, ఇక్కడ కింద రాద్దామా? కింద రాద్దాం చూడండి. ఇక్కడ చెట్టు, అలాగే ఇక్కడ పుస్తకం అని ఉంది కదా. చెట్టు పుస్తకం అంది కదా, కథల పుస్తకం అంది కదా. మరి వానలు, మరి ఇక్కడ చూడండి వానలు కురిస్తే పంటలు పండుతాయి. Thank you.
ఉంచినటువంటి పదాలతో వాక్యాన్ని నాశనం కదా. అలాగే నేను ఇంతకుముందు చెప్పినటువంటి వస్తున్న అక్షరానికి గుణిద్దాం, అంటే జాతి జాగుతున్న అక్షరానికి గుణిద్దాం, అలాగే జాతి జాగుతున్న అక్షరానికి జాతి జాగుతున్న అటువంటి వస్తున్న అక్షరానికి గుణిద్దాం, సాతి సావుతున్నటువంటి అక్షరానికి వస్తున్న అక్షరానికి గుణిద్దాం, ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను సరి పదాలను జతపరిచి వాటితో వాక్యాన్ని రాయడం ప్రాక్టీస్ చేయండి. మరి ఇంతటితో మా బుజ్జి అనే పాఠం పూర్తయింది. తర్వాత క్లాస్ లో తర్వాత పాఠం చెప్పుకుందాము. అలాగే ఇచ్చినటువంటి వర్క్షీట్ అందరూ కూడా తప్పనిసరిగా చేసి పంపించాలి. మరి రేపటి క్లాస్ లో తర్వాత పాఠం చెప్పుకుందాము. బాయ్.